జారుకుంటే వెళ్ళిపోతున్నావు. అమ్మ బాబాయ్ జోరికి వెళ్ళిపోతుంది. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ అన్ని ఫిక్షనల్, వండర్ మ్యాన్ రియల్. చైనా యాత్ర మొదలైనప్పటి నుంచి అల్లిపోదని విక్రమార్కుడు లాగా పరిగిస్తానే ఉన్నాను. ఇక్కడ మాత్రం డోన్ ఎగరేయద్దు అని చెప్పి నాకు రిస్ట్రిక్షన్స్, నాకే అనౌన్స్మెంట్ రికార్డ్ చేయగలని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తీక్, వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. అఖండ చైనా యాత్రలో భాగంగా మనమైతే ఇప్పుడు గ్రాండ్ కెనియన్కి అయితే వచ్చినాము. సేమ్ ఇది ఇక్కడ ఒక టూర్ ప్యాకేజెస్ లాగా. ఇదైతే నాకు అక్షరాల 3,000 రూపాయలు అయితే పడింది. ప్రస్తుతానికి నేను వచ్చే జర్నీ అయితే మీకు ఏం చూపలేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినా నేను 8 గంటలకి. నా హోటల్ దగ్గర నుంచి నేను పికప్ బస్సు అయితే తీసుకున్నాను. నార్మల్ బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు తీసుకుంటే 25 యాన్లు, హోటల్ దగ్గరే తీసుకుంటే 30 యాన్లు అంట. సో 5 యాన్లు ఏం కకృతి పడేదని చెప్పేసి నేనైతే నా హాస్టల్ దగ్గర నుంచే తీసుకున్నాను. ఒక వ్యాన్ లాంటిది వచ్చింది. సో బాగానే ఉండింది, మంచిగా వచ్చేసిన ప్రశాంతంగా పడుకొని. అయితే ఇక్కడ గ్రాండ్ కెనియన్ రావడానికి ఆ వ్యాన్లోనే గంట సేపు అయితే పట్టింది. గంట సేపు జర్నీ చేసుకుంటూ అయితే వచ్చినాను. బాగుంది ప్రస్తుతానికి. ఇంక వెళ్ళి లోపలికి వెళ్ళి చూడాలా ఎలా ఉంటుందో ఏంటో. మరి నేనైతే చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్నాను. వ్యూస్ అన్నీ అదిరిపోతుంది అని చెప్పి ఫుల్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటి అని చెప్పేసి. నా బ్యాగ్ అయితే స్కాన్ చేసినారు, లోపల డ్రోన్ ఉందని చెప్పి అర్థమైంది వాళ్ళకి. సో ఇక్కడ ఏరియా ఏదైతే చూస్తున్నారో గ్లాస్ బ్రిడ్జ్, అక్కడైతే డ్రోన్ ఫ్లై చేయకు అని చెప్పినారు. ఏంటో మరి, అక్కడ అయితే నేను ఫ్లై చేయాలనుకోలేదు, ఎందుకంటే వాళ్ళు వద్దన్నారు కాబట్టి. వద్దన్న పని కూడా మనకు కావాలని చేసినాం అనుకోండి, లేనిపోని సమస్యలన్నీ నెత్తికి తెచ్చుకున్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు వెళ్తున్నా, చూడండి ఎంత ఖాళీగా ఉందో. ఎందుకంటే గ్రాండ్ కెనియన్కి చాలా తక్కువ మందే వస్తారు, ఎక్కువ మందిగా రారు. ఇక్కడ యాక్టివిటీస్ ఉన్నాయి, అడ్వెంచర్స్ ఉన్నాయి, బంగీ జంపులు కూడా ఉన్నాయి. హోల్స్లోనే లార్జెస్ట్ బంగీ జంపు ఇక్కడే ఉన్నాయి. అది చేయాలంటే మళ్ళీ 2,000 యాన్లు ఎక్స్ట్రా పే చేయాల. నేను అంత పే చేయాలనుకోలేదు. 2,000 యాన్లు మన కరెన్సీలో ఓపెన్ అంత డబ్బులు కానీ, ఆ డబ్బులు ఎత్తుకొని దుబాయ్లో కానీ థాయిలాండ్లో కానీ దానికి హాఫ్ రేట్లో దుంకేయవచ్చు మనం. విఆర్లు ఉన్నాయి, చేద్దాం. యాక్టివిటీస్ ఫుల్గా ఉన్నాయి, చేద్దాం. వీడియో అయితే దుమ్ము లేసిపోతుంది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టుకోండి, అండ్ వండర్ ప్రయాణికుని అయితే సబ్స్క్రైబ్ బటన్ తక్షణమే కొట్టిపడేయండి. మనం లోపలికి వెళ్ళి ర్యాంపులు ఎక్కిద్దాం పదండి. లాస్ట్ టేమెన్ మౌంటైన్లో టికెట్ కోసం చాలా ఇబ్బంది పడినాం కదా ఇక్కడ, అందుకని చెప్పేసి ఇక్కడ టికెట్స్ ఉన్నాయి చూడండి. టికెట్ పర్చేస్ చేసానికి ఇక్కడికైతే వచ్చినాను, అండ్ మన పాస్పోర్ట్ అయితే ఇచ్చినాను. ఇచ్చేసి వాళ్ళు ట్రాన్స్లేషన్ పెట్టి అడిగిన నేను. నా హాస్టల్ దగ్గర నుంచి ట్రిప్ అయితే బుక్ చేసుకున్నాను, నాకైతే టికెట్ అవసరమా అని చెప్తే వాళ్ళ టికెట్ ఏం అవసరం లేదు, జస్ట్ పాస్పోర్ట్ ఎత్తుకొని స్కాన్ చేసి అని చెప్పినారు. సో బ్రహ్మాండం ఇక్కడ ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ నుంచి అయితే తప్పించుకున్నాము. టికెట్ అయితే ఏం అవసరం లేదంట, ఇంకా లోపలికి అయితే వెళ్ళి మజా చేద్దాం పదండి. టిఎంఎన్ మౌంటైన్లో చూసినాం కదా, మనం గ్లాస్ వాక్ చేసినప్పుడు మన షూకి అయితే కవర్స్ లాగా ఇచ్చినారు కదా చెప్పులకి, ఇక్కడ కూడా అదే మారు తెచ్చినారు. ఈసారి నేను నలుపు రంగు ఎత్తుకున్నాను. మీరు అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ ఎంట్రీ ఇలా ఎంటర్ అవుతాము. ఎంటర్ అవ్వగానే అక్కడ ఇస్తారు, ఇది ఫ్రీ ఆఫ్ మన టికెట్లోనే ఇంక్లూడెడ్, మనం దీనికి ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. టిఎంఎన్ మౌంటైన్లో మనం 5 యాన్లు అయితే పే చేస్తాము, ఎందుకంటే దీన్ని కొనుక్కునేదానికి. మళ్ళీ రిటర్న్ చేసేవాళ్ళండి, ఇది మనకే కాదు. ఇప్పుడు మనమైతే నలుపు రంగు అయితే తెచ్చుకున్నాను. సో ఇవైతే వేసుకొని అక్కడ ఇంకా గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఉంది, పోయి నడుస్తాను. ఎలా ఉందో ఏంటో ఎక్స్పీరియన్స్ మీకు చూపిస్తాను కొంతసేపట్లో. సో మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందనుకుంటా. వీళ్ళన్నీ శుభ్రత మామూలుగా పాటించట్లేదు, ఫుల్ బాగా శుభ్రత పాటిస్తున్నారు. అనస్తే బాగా మెత్తగా భలే ఉన్నది. అండ్ ఎంతగానో మన ఆత్రుతగా ఎదురు చూస్తున్న చోటుకి అయితే వచ్చేసినాము, చూసుకోవచ్చు. ఈ చోటుకే మనం ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నాం. దీన్ని చూడడానికి చూడండి, జనాలు నిజాన్ని చెప్పాలంటే కొంచెం తక్కువే. అవతల ఆమెను ఎవరో రెడీ చేసినారు, ఆమెక్కి నుంచి జిప్ లైన్ తీసుకుంటుందో లేకపోతే ఏమో బంగీ జంప్ చేస్తుందో ఏంటో. మరి అక్కడ నడిచి వస్తాను చూడండి, తెల్ల దుస్తులు వేసుకొని. ఆమె అయితే బాగుందయ్యా. ఆ టూర్ల దగ్గర చూడండి వాళ్ళు ఎంతమంది వచ్చినారు, అక్కడ నుంచి ఫోటోలు తీసుకుంటున్నారు. ఇక్కడ మాత్రం డోన్ ఎగరేయద్దు అని చెప్పి నాకు రిస్ట్రిక్షన్స్. సో వెళ్తున్నాం చూడండి, వెనకాల నా పాప కనిపిస్తుంది, పాప కనిపిస్తుంది కదా. ఆ పాప ఎంతసేపు ఇందాకే పలకరించింది, బాగున్నావు, బాగా బలంగా ఉన్నావు, అందంగా ఉన్నావు అంటుంది. మరి అందగానే నేను మన భారతదేశంలో స్త్రీలకు గుర్తించట్లేదు, గుర్తించినట్లేండి అది వేరే విషయం, గుర్తించుకుంటే ఏం కాదు. సో నేను ఎంతగానో ఆత్రుతగా ఎదురు చేస్తున్న గ్లాస్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసినాను. మీకు టేమిన్ మౌంటైన్స్లో జస్ట్ అది ఒక 100 మీటర్ల వరకు, ఇది ఒక కొండ నుంచి ఇంకో కొండకి కనెక్ట్ చేసేది మామ మామూలుగా ఉండదు ఇది.
ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా నేను. ఈ చెప్పుల మీద కూడా ఏదో ఒక వింతగా నడుస్తున్నట్టున్నది. దీన్ని వేసుకొని నడుస్తూ ఉంటే కింద లబ్బర్ లాగుంది, పైన ఉన్నా కూడా కింద లబ్బర్ లాగుంది ఆ చెప్పుకి. బాగుంది. ఇంకా వెళ్ళి ఆ జనసంచారంలో కలిసిపోదాం పదండి. ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి, వెళ్ళి కలిసిపోదాం పదండి వాళ్ళల్లో. గ్లాస్ బ్రిడ్జ్ అయితే చూడండి, ఈ లాస్ట్ నుంచి ఆ కొండ వరకు దీన్ని కట్టినారు. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ అన్నమాట. ఇక్కడ అవతల పక్క మొత్తం కొండలు గుట్టలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడి నుంచి తీసుకునేవాళ్ళు చూడండి ఎంతమంది ఫోటోలు ఎంత బాగా తీసుకుంటున్నారు. అండ్ మనం ఇక్కడ వేసుకొని నడుస్తున్నాం. బాగుంది. కింద చూసినారా ఎంత శుభ్రంగా క్లియర్గా కనిపిస్తుంది. అందుకే మనకి దుమ్ము గట్ర అయిపోతుంది అని చెప్పేసి ఇవైతే ఇచ్చినారు. ఎందుకంటే మొత్తం గోగు గోగు పెడేస్తారు, మొత్తం చెత్త చెత్త అయిపోయింది అనుకోండి మళ్ళీ వాళ్ళకి కనిపించదు కదా. చూడండి నా నీడగడ కనిపిస్తుంది, మామూలుగా లేదు. ఇది మంచి కూలింగ్, కూల్ ఎక్స్పీరియన్స్. ఇంక జనాలు అందరు చూసుకోవచ్చు. అందరు ఇక్కడైతే అందరు కెమెరాలు ఫోటోలు గట్ర అన్నీ తెచ్చేస్తున్నారు. కింద పడిపోతున్నారు, పైకి లేస్తున్నారు, ఫోటోలు తిప్పుకునేస్తున్నారు. మా బాబాయ్ మామూలుగా లేదు. ఒకసారి అయితే ఒక రౌండ్ వేసేసి మళ్ళీ రెండోసారి రౌండ్ వేద్దాం. ఫస్ట్ అయితే లాస్ట్ వరకు వెళ్ళేసి మళ్ళీ వద్దాం పదండి. ఈ జనసంచారాన్ని చూద్దాం. బామ్మ చూడండి అందంగా తీసుకుంటా ఉంది. బామ్మ కూడా సూపర్ బామ్మ. నువ్వు పాప బాగున్నావు పాప? కొంచెం పక్క పోతావా? బాబా ఏమన్నా ఇది ఇది ఇదైతే చూడండి. ఇది ఈ కింద అయితే మరి మొత్తం గుట్టలు గట్లగా ఉన్నాయి. అక్కడ కిందకి వెళ్ళి నీళ్ళు వెళ్ళేది కూడా కనబడుతుంది చూడండి ఎంత బాగుందో. అండ్ యువతల పక్క వీళ్ళు ఏ దేశస్తులు, ఈ దేశస్తులని వేరే దేశస్తుల బామ్మలు కానీ. అండ్ ఇక్కడ చూడండి ఆడ కింద పడవ అవన్నీ ఉన్నాయి చూసారా? ఆ పడవ కూడా మనం తీసుకోబోతాము. కొండల మధ్యల నుంచి పడవ జర్నీ చేస్తాము. అండ్ అక్కడి నుంచి ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉంది చూసినారా, క్రిందకి వెళ్తా ఉంది అది. ఆ జిప్లైన్లో జనాలు వెళ్తున్నారు. అవి అన్నీ చేయబోతాం, మామూలుగా ఉండదు మనతో. ఇంక అన్నీ కలిపే కానీ తీసుకునేది మనం. బాగున్నారు బామ్మ. ఈయనైతే ఏకంగా పడిపోయినాడు కిందకి. చిన్నగా తీయండి చిన్న పాప. అందరు కింద పడకుండా డైరెక్ట్ ఇక్కడ కాపరాలు పెట్టేసేటట్టు ఉన్నారే అందరూ. అమ్మ బాబోయ్ ఎంతమంది ఉన్నారేంటారు అయ్యా? అందరు కలిసి ఇక్కడ కాపురం పెట్టేస్తారు, అందులో అనుమానమే లేదు. ఈ పాప ఏందో గొడుగు గడేసుకుని వేసింది, అందంగా అందిపోతుంది అని అట్లా అర్థం కాలేదు. వీళ్ళు సూపర్ మావ అసలు నిజం చెప్పాలంటే. ఎట్లున్నారు చూడండి, చూడండి వరుస పెట్టి పండుకునేసినారు. అంటే వాళ్ళు ఆసనాలు వేస్తున్నారనమాట, ప్రశాంతంగా పడుకోనేసి ఒక ఆసనం వేస్తున్నారు. చూసుకోండి హ్యాపీగా పడిపోయినారు. ఓయమ్మా తిరిగేస్తున్నారు, అవతలకి అవతలకి తిరిగేస్తున్నారు. అబ్బాబ్బాబ్బా తెల్లవాళ్ళు కూడా ఉన్నారు చూడండి ఎంతమంది. వరే ఏంట్రా ఇన్ని రకాల పోజులు ఇస్తున్నారు, ఇన్ని రకాల స్టిల్లులు ఇస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఉన్నారు. ఈ ముసలైన కూడా మామూలు గీయట్లేదు, ఒక్కడు ఒక్కొక్క రకం ఉన్నారు. ఇక్కడ బాగుంది అసలుకి. మాట్లాడి మాట్లాడి గొంతు ఎండిపోతుంది, కొంచెం నీళ్ళు తాగుదాం. యాక్చువల్గా ఈరోజు కొంచెం టైర్డ్ ఉండ, ఎందుకంటే నిన్న నైట్ దాకా ఉన్నాను. నైట్ ఆల్మోస్ట్ 10 దాకా ఉండి మీకు ఆ లైట్ షోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్యాప్చర్ చేసిన టేమన్ మౌంటైన్స్లో. మళ్ళీ సరే ఈ నైట్ అంతా వెళ్ళి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో నిద్రలేదు, జస్ట్ 3 అవర్స్ పడుకున్నాను అంతే. 3 గంటలసే పడుకునేసి మళ్ళీ ఇప్పుడు లేచి వస్తున్నాను. అందుకే కొంచెం టయర్డ్ ఉన్నా. ఏం లేదు, ఇప్పుడు కొంచెం సెట్ చేస్తా, వాటరు ఆపిల్లు అన్నీ తినేసి సెట్ చేసి మనం పాత ఫామ్కి అయితే మళ్ళీ వచ్చేద్దాం. అబ్బా నాకు తెలుస్తుంది నాకు నీళ్ళు ఎలా దిగుతూ ఉందో గుండెల్లోకి, ఇట్లా ఫ్లో అయ్యేది నాకు క్లియర్గా తెలుస్తూ ఉంది అసలుకి. కానీ భలే ఉంది గ్లాస్ బ్రిడ్జ్ ఫీల్ మాత్రం. కింద ఉన్నారు వాళ్ళు కొండకి, కొండల మధ్యలో ఏదో వర్క్ కూడా చేస్తున్నారు. మొత్తం బాగుంది చూడ్డానికి. సో మనం అయితే ఈ వచ్చిన గ్లాస్ బ్రిడ్జ్ అయితే అయిపోయింది, నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం పదండి. మామూలుగా లేదు గ్లాస్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఎంత బాగుంది తెలుసా? ఇంకో నేను ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు దీని మీదకి వచ్చేసి 40 నిమిషాలు అయితే అవుతుంది. 40 నిమిషాల నుంచి నేను ఇక్కడే ఉన్నాను గ్లాస్ బ్రిడ్జ్లోనే. చూడండి ఆ లాస్ట్ అవతల కొండ ఉన్నాం కదా, ఆ కొండల నుంచి మనం ఇక్కడికైతే వచ్చినాము. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇంకెళ్దాం పదండి. వీళ్ళైతే మంచిగా ఫోటోలు తిప్పుకుంటారు అనువలన మనల్ని కాపాడడానికి. చూడండి ఎట్లా మారుతావు, పోలీసు వాళ్ళు అయితే ఉంటారు అనువని మనల్ని డిస్టర్బ్ చేయరు వాళ్ళు. ఇక అట్లనే మనల్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయరు వాళ్ళు, నించుకొని ఉంటారు. ఏమన్నా ఇదైతే అప్పుడు వస్తారు. బా
అప్సరస కన్య దేవకన్యలన్నీ ఇక్కడే ఉన్నారనుకుంటాను. ఏమన్నా ఉన్నారా ఇక్కడ? ఆమె అయితే ఏంటో మధ్యలో కూర్చోాలి టూర్ గైడ్ అనుకుంటా. చిన్న పాప ఎంత చిన్నదిగా ఉంది, అదే నేను చెప్పిన ఇక్కడ వయసు కనిపెట్టడం చాలా కష్టం. పాప చూడండి ఎంత ఎంత చిన్నదిగా ఉంది. ఆ పాప వీటిని టూర్లో అయితే హ్యాండిల్ చేస్తూ ఉందన్నమాట. చైనాలో మీరు ఏ అట్రాక్షన్ దగ్గరికి వెళ్ళినా ఇట్లా మనతో మసాజ్ సీట్లు అయితే ఉంటుంది చూడండి. దానిపైనే స్కానర్లు ఉంటాయి చూడండి, స్కాన్ చేసి 1 అవర్కి ఇంత, 10 మినిట్స్కి ఇంత, 1/2 అవర్కి ఇంత అని చెప్పేసి ఉంటుంది. అండ్ ఇక్కడ మొత్తం అన్ని పెట్టుకున్నారు చూడండి, మీరు బంగీ జంప్ చేయాలనుకున్నా లేకపోతే మౌంటైన్ క్లైంబింగ్ చేయాలనుకున్నా దానికి సంబంధించిన ఏదైతే వస్తువులు కావాలో హెల్మెట్ అవన్నీ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ అవతల పక్కే ఇంకొక బర్గర్ షాప్ కూడా ఉంది, మీరు కావాలంటే వెళ్ళి బర్గర్లు తీసుకోవచ్చు. ఇప్పుడేనయ్యా దాన్ని పూర్తి చేసుకొని వచ్చినాం మనం గ్లాస్ బ్రిడ్జ్ని. సో ఇప్పుడు మళ్ళా పైకి వెళ్ళేసి మనం మోస్ట్లీ నేను జిప్ లైన్ ట్రై చేయాలనుకుంటున్నాను. జిప్ లైన్ ఉంది, బ్రిడ్జ్ ఉంది, విఆర్ ఉన్నాయి, ఇంకొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. మౌంటైన్ క్లైంబింగ్ ఇదే, మీకు రోప్ ఒకటి కట్టేస్తారు, దారం ఒకటి ఉండదు చూడు, మీరు కింద పడిపోకుండా సేఫ్టీకి. ఎంత పైన ఉండదు చూడు, అండ్ అక్కడక్కడక్కడక్కడ వాళ్ళే సెట్ చేసిన చూడండి, కాళ్ళు పెట్టుకునేదానికి నడిచేదానికి అవన్నీ సెట్ చేసి పెట్టినారు. ఇది వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు అనుకుంటా, పైన చెట్లకు వీళ్ళు క్రియేట్ చేయలేదు, చెట్లు వచ్చినాయి ఫామ్ అయిన దాన్ని వీళ్ళు ఇట్లా కొట్టేసి ఒక క్లైంబింగ్ లాగా పెట్టినారు. బాగుంది చూడడానికి. ఇంకా జనాలు వస్తున్నారు చూసారా, యువతల పక్కే మనం అయితే వెళ్ళాలి. ఇప్పుడు చైనా యాత్ర మొదలైనప్పటి నుంచి అలుపోదని విక్రమార్కుడులాగా పరిగిస్తూనే ఉన్నాను. అసలుకి ఈ 3 రోజులు అయితే కంటిన్యూ హైకింగ్లు అడ్వెంచర్లు కదా, ఇది ఇది ఆఖరి రోజు అనమాట అడ్వెంచర్స్లో. సో కంటిన్యూగా 3 రోజులు, ఆల్రెడీ 3 రోజులు అయిపోయింది, 4వ రోజు అడ్వెంచరు. వరుస పెట్టి 4 రోజులు క్లైంబింగ్ అంటే మామూలుగా డోజ్ అంతా నడిచి రాత్రుల్లో పోయి కాళ్ళు నొప్పి వచ్చేసి ఘోరంగా పడుకునేటప్పుడు కూడా చాలా కష్టంగా పడుకొని నిద్రపోతున్నాను. పెయిన్ నైట్లో అట్లే గుంజేస్తూ ఉంది, అట్లా లాగేస్తూ ఉంది రాత్రుల్లో పడుకుంటే. ఈరోజు ఆఖరి రోజు, ఇంత రోజులు టైర్డ్ అవ్వలేదు, ఈరోజు కొంచెం టైర్డ్ అయినా. ఏమనంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాయి కదా, కొంచెం టైర్డ్ అయినా, అందుకే నీళ్ళ బాటిల్ ఉంది కాబట్టి కొంచెం సర్వైవ్ అవుతున్నా. స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ అన్ని ఫిక్షనల్, వండర్ మ్యాన్ రియల్. చూడండి చైనాలో వండర్ మ్యాన్ ఎలా తయారు చేయనారో, ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళి విఆర్ అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతాము. రండి వెళ్దాం చూడండి మామా, ఇక్కడైతే విఆర్ చేద్దామని చెప్పేసి వచ్చిన, ఇవి మన కళ్ళు అవన్నీ క్షమట అయిపోతుంది అని చెప్పి ఇవైతే ఇచ్చినారు మామా, మామూలుగా లేదు. సో ఫస్ట్ టైం ఆల్రెడీ ట్రై చేసినా, ఫస్ట్ టైం ఏం కాదు, చాలాసార్లు ట్రై చేసిన, చైనాలోనే చాలాసార్లు ట్రై చేసిన, ఇక్కడ కూడా ఒకసారి విఆర్ ట్రై చేసి ఎలా ఉంటో ఏంటో ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను. ఇక్కడ ఇక్కడ ఉన్న ప్లేసులు ఏదైతే ఈ చుట్టుపక్కల ప్లేసులు ఉన్నాయో వాటిని మొత్తాన్ని రీక్రియేట్ చేశారు. యాస్టిస్ ఒరిజినల్ లానే ఉంది. బలూన్లో పైకి వెళ్తాం కదా, బలూన్లో పైకి వెళ్ళి యాస్టిస్ దుమ్ము లేపేసారు. ఒరిజినల్ ఎట్లా ఉందో అట్లే ఉంది. స్నో పడేటప్పుడు ఎలా ఉంటుంది, డిఫరెంట్ సీజన్స్లో ఎలా ఉంటుంది ఏరియా అనేది చూపించినారు. భలే ఉండింది, ఆకాశం పైకి వెళ్ళారు, నీటి లోపలికి తీసుకెళ్లారు, ఏమన్నా క్రియేట్ చేయనారా. ఇలాంటి విఆర్ అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. ఎక్స్పీరియన్స్ మాత్రం అదిరిపోయింది. సో మనం ప్యాకేజ్ ఆల్రెడీ ఇంక్లూడెడ్ కాబట్టి అన్నీ వాడేస్తున్నాం, కానీ ఎక్కువసేపు ఏం లేదు, జస్ట్ లైక్ ఒక 5 నిమిషాలు అయిపోయింది. ఎందుకంటే చాలామంది జనాలు వెయిట్ చేస్తున్నారు కదా, అందరికీ చూపించాలి కదా, అందుకని 5 నిమిషాలు పెట్టినారు. 5 నిమిషాలు బాగా ఎంటర్టైన్ చేసినారు, మామూలు లేదు, సూపర్ ఉన్నింది. నెక్స్ట్ అడ్వెంచర్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడైతే మనం జిప్ లైన్కి అయితే వెళ్ళబోతాము, మీరు చూసుకోవచ్చు దానికి గడ క్యూ మామూలుగా లేదు. సో ఇది కొంచెం లేట్ అవుతుంది, ఇందాకైతే ఒక 1/2 అవర్లో అయిపోయింది మొత్తం. ఇదైతే చాలా టైమే పట్టేటట్టుంది, ఎందుకంటే జనాలు దీన్ని ఎక్కువ ఇష్టపడతారు అన్నట్టు. అక్కడ కూడా చూడండి ఎంతమంది చల్లో లాపాపేంటో అని కలుసుకోండి ఉంది. సో దీనికి ఓడియమ్మ 3 గంటలు 4 గంటలు లేదా 5 గంటలు కూడా పట్టేటట్టుంది, ఇంతమంది ఒక్కొక్కరిగా జిప్ లైన్కి వెళ్ళాలి కదా. సో వెయిట్ చేసి ఈ అడ్వెంచర్ని కూడా పూర్తి చేద్దాం సక్సెస్ఫుల్గా. గంట గడిచింది పోయి, గంట నుంచి నిలుచుకోండి, 2 అడుగులు 3 అడుగులు కదిలినాం అంతే గంట సేపు నుంచి. ఇంకా రీచ్ అవడానికి 4 గంటలు 5 గంటలు పట్టేటట్టుంది అయ్యా.
చాలా మంది ఎదురు చూస్తున్నారు నాతో పాటు, మీరు చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారు చూడండి, ఏ 4 గంటలో ఏ 5 గంటలో పడేటట్టుంది ఆడికి వెళ్ళడానికి. సో వెయిట్ చేసి వెళ్దాం. ఒకరినైతే వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ వదిలేసి మళ్ళీ అది రిటర్న్ వస్తూ ఉంది. రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కించుకుంటున్నారు. ఇప్పుడు కూడా చూడండి అది రిటర్న్ వచ్చిందా. రిటర్న్ వచ్చిన తర్వాత వీళ్ళనైతే కూర్చొని పెట్టేసి అక్కడికి పంపిస్తారు. పంపించిన తర్వాత మళ్ళీ అది రిటర్న్ రావాలి. అప్పుడు ఇంకొకరు వెళ్ళాలా. అటు ఎన్ని జిప్ లైన్లు ఉన్నాయి చూడండి, ఇక్కడ మొత్తం జిప్ లైన్లే, మామూలుగా ఉండదు మంది. ఇప్పుడు లాస్ట్కి వెళ్ళాడు, ఇంకా రీచ్ ఇప్పుడుదా రీచ్ అయినాడు అక్కడ. ఇంకా వాడు దిగేసి అది మళ్ళీ వెనక్కి రావాలా. వెనక్కి వచ్చేస్తే నెక్స్ట్ మనం అయితే వెళ్తాము. ఈ అడ్వెంచర్ అయితే మీకు నచ్చిందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. సో ఇప్పుడైతే మనం ఇంకో అడ్వెంచర్కి అయితే వెళ్ళిపోతాము. కింద జారుడు బండికి అయితే వెళ్ళిపోతాము. నేను దానికి ఫుల్లీ ఎక్సైటెడ్గా ఉన్నా. మామూలుగా ఉండదు, పోయి చూద్దాం బండి కింద జారుడు బండి ఎలా ఉంటుందో ఏంటో. చిన్నపిల్లని అయిపోతున్నా ఒక సెకండ్. బాగుంటుంది, పోయి జారుదాం ఇప్పుడు. మామూలుగా ఉండదు, మొత్తం కొండల బలే సెట్ చేయనారా మీరు. అడ్వెంచర్లు యాక్టివిటీస్ సుప్పు సుప్పని అయిపోతూ ఉన్నాయి. నన్ను వీళ్ళు రకరకాలుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ యాక్టివిటీ దగ్గరికి అయితే వచ్చిన జారుడు బండి. జారుడు బండి దగ్గర అయితే చూడండి ఎట్లా తయారు చేసినారు. నా వెనకాల ముడ్డు కొట్టి ఇచ్చినారు. అక్కడ చూసినారు కదా, అక్కడ చూడండి వెనకాల ముడ్డుకి ముడ్డు కొట్టి ఇచ్చినారు. దాన్ని అయితే వేసుకుని నాకు కట్టి పెట్టినాను చూడండి వెనకాల వెనకాల చూడండి. అండ్ మనం జారుడు బండి పోతాం కదా, మనం బట్టలే మురికి అవ్వకుండా ఇచ్చినారు. ఇది చూడండి గ్లౌజులు ఇచ్చినారు చేతికి. వెనకాల పక్క తెల్లగా, ముందర పక్క బ్లూగా ఉంది. గ్లౌజులు అయితే ఇచ్చినారు. లోపల రికార్డు చేయకూడదంట, మళ్ళీ దీన్ని కూడా రికార్డు చేయకూడదంట. ఇన్నానా ఇనా తలైవా, ఇది ఎక్కడ పోయినా రికార్డు చేయకూడదంట. ఇంకెందుకు ఇంత దుడ్డు కట్టి వచ్చింది నేను. మీరు చెప్పింది చెప్పిందే, నేను వినేది వినేది. నేనైతే విన్నో, నేనైతే తీసేది తీస్తుందంట. ఆడకడితే తీయద్దు అన్నారు. నేను తీలా, అంత ఒకటే తీయచ్చు. ఏం కాదు, ఇంకా అంత దుడ్డు కట్టి నేను ఎంత దూరం వచ్చింది ఎందుకు తీయకుండా ఊరికి ఉండడానికి. అక్కడైతే ఇస్తున్నారు, మీరు వచ్చేటువంటి అక్కడ తీసుకొని ఇవైతే మార్చుకొని ఆర్డర్ వైజ్గా ప్రాపర్గా ఉంది. వెళ్ళే ప్రతి చోట పాస్పోర్ట్ స్కాన్ చేసుకుని లోపలికి పంపిస్తారు. నేను ఇంకా స్టార్టింగ్లో చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. వెళ్ళి ప్రతి చోట పాస్పోర్ట్ అయితే స్కాన్ చేయాలా. ప్రతి యాక్టివిటీకి బయట మీరు తిరుగుతున్నా కూడా వచ్చి పాస్పోర్ట్ చెకింగ్లు ఉంటాయి కదా. ఇక్కడ కూడా ఎన్ని యాక్టివిటీస్ కంప్లీట్ చేయడం అన్ని మీ పాస్పోర్ట్ నెంబర్ మీద రిజిస్టర్ అయిపోతుంది ఇక్కడ. సో ఇంకా లేట్ చేయకుండా జారుడు బండికి అయితే వెళ్దాం పదండి. జారుడు బండి లోపల నుంచి అయితే వెళ్తున్నా. వాడు ఏం రికార్డు చేయొద్దు, అన్ని చేయొద్దు అన్నాడు. మనం మీ వండర్ ఫ్రేమ్స్ ఎవడైనా పట్టించుకున్నాడు ఇవన్నీ చూడండి. జారుకుంటే వెళ్ళిపోతున్నా. అమ్మ బాబాయ్, జోరుకి వెళ్ళిపోతుంది. ఎట్లా సైడ్ సైడ్గా ఉన్నాయి జారుడు బండి, మామూలుగా లేదు. కాలు కానీ ఇప్పుడు చూడండి, కాలు ఇట్లా ఉన్నాయి కదా, ఇటు దూరంగా పెడితే నాకే అనౌన్స్మెంట్ రికార్డు చేయగలని చెప్పేసి అన్ని చోట్ల కెమెరాలు పెట్టినారు. అమ్మా రాగానే అనౌన్స్మెంట్లు అన్నీ ఇస్తున్నారు, వీడియోలు రికార్డు చేయగలని చెప్పేసి. నేను జారుకుంటే వచ్చి అయితే అయిపోయినా. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసి ఎందుకు వచ్చేసింది. కిందకి వెళ్తే ఇంక అయిపోతుంది. జారుకుంటే వెళ్తే జుమ్మని జారుకుంటే వెళ్ళిపోతా చూడండి. నా అవతారం చూడండి, బ్యాగ్ ముందర వేసుకునేసి ఎట్లా జారుకుంటే వెళ్ళిపోతున్నాడు. బాగుందయ్యా, భలే నచ్చింది నాకు ఈ జారుకు జారుడు బండి. అందుకే వీళ్ళు గొడ్డించినారు అనుకుంటా. కింద ఉన్నారు, ఇంక వాళ్ళు చూసి ఇంక తిడతారు. ఏంట్రా నేను మేము చెప్పినాం కదా తీయకరని చెప్పేసి, ఎందుకు తీస్తున్నామని చెప్పేసి. అవతల కెమెరాలు గట్రా అన్నీ ఉంటాయి. సో చూడండి, ఇవే జారుడు బండ్లు. పైన నుంచి వస్తా అంటే భలే ఉండింది జారుకుంటా వెళ్ళడానికి. 1, 2, 3 జారుడు బండి. లాస్ట్ జారుడు బండిలోనే నేను వచ్చింది. మామూలు ఎక్స్పీరియన్స్ లేదు. యువతలు చూడండి, ఎవరన్నా ఎట్లా పడిపోతారా ఏంటి అని చెప్పేసి అన్ని జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ అయితే జారుడు బండి లోపలికి తీసుకొచ్చినారు. బాగుందయ్యా, ప్రస్తుతానికి ఏదైతే జారుడు బండి వెళ్ళానో సూపర్ ఎక్స్పీరియన్స్. దీని లోపల అసలు ఏం తీయకూడదు, అయినా నేను తీస్తున్నాను. అక్కడక్కడ ఎవరో జారుకుంటూ వచ్చేస్తా ఉంది. ఎవరో బామ్మ, బామ్మల తర్వాత బామ్మలు అందరూ జారుకుంటూ వచ్చేస్తున్నారు చూడండి. గుద్దుకున్నారమ్మా, గుద్దుకున్నారు. నాది ఏదైతే వింత అవతారం ఉందో, కింద 20 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళి వింత అవతారాన్ని అయితే తీసేవాళ్ళ. చేతులకు గ్లౌజులు, ముడ్డికి గోను, ఇవైతే తీసేవాళ్ళ కిందకి వెళ్ళి తొందరగా. మీకు నచ్చిందని చెప్పి అనుకుంటాను. విచిత్రంగా డ్రెస్సులు వేసి విచిత్ర విచిత్రాలుగా చేస్తున్నారు వీళ్ళు. బాగుందిలేండి, మరకైపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది లేకపోయింటే చేయట్లే జుమ్మ జారుకొని కూర్చుంటుంది. ఈ గ్లౌజులు ఇక్కడ మెత్తగా ఉండడం వల్ల ఇటు పట్టుకొని ఇటు జుమ్మ జారుకుంటూ వచ్చాడు. కెమెరా ఆఫ్ చేసిన తర్వాత నేను ఎంత స్పీడ్లో వచ్చినా జుమ్మని వచ్చినాను అట్లే ఇవి ఉండడం వల్ల. సో నాకైతే క్రేజీ అనిపించింది.